కడప జిల్లా జమ్మల్మడుగు ప్రాంతంలోని పెన్నా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరించారు. మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి నీటి ప్రవాహం పెంచుతున్నట్లు మైలవరం జలాశయం అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పరివాహక గ్రామాల్లో దండోరా వేయించి నదిలో దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులను నీటి వద్దకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. రైతులు రజకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరడంతో గండికోట జలాశయం నిండుకుండలా మారింది. గండికోటలో ఇప్పటికే 25 టీఎంసీలు నీరు చేరగా మైలవరం జలాశయంలోని నీటి మట్టం 6.5 టీఎంసీలకు గాను 5.5 టీఎంసీలకు చేరుకుంది. ఈ నెల 1వ తేదీ సాయంత్రం మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి ఒక గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద నీరు కొనసాగడంతో నేడు 10వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం 1000 క్యూసెక్కుల నుంచి 3000, 11వ తేదీ 5000, 12వ తేదీ 8500 క్యూసెక్కుల వరకు పెన్నా నదికి నీటిని విడుదల పెంచుకుంటూ పోతామని వివరించారు.